तिरुपति జిల్లాకే కాకుండా రాయలసీమలోని అత్యంత వైభవంగా కోలాహలంగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుపతిలో వెలసిన గంగమ్మ తల్లికి ప్రతి ఏటా జరిగే ఏకైక జాతర తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర. గత 2 సంవత్సరాలుగా కరోనా తీవ్రత దృష్ట్యా తిరుపతి గంగమ్మ జాతర జరగకపోవడంతో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా రమణీయంగా కమనీయంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జరిపించాలనే దృఢ సంకల్పంతో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి పూనుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజు ఒక వేషంతో తిరుపతి వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వివిధ వేషధారణలో వచ్చి గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. ముందుగా గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుంచి పసుపు కుంకుమలు సారిగా తీసుకుని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. తాతయ్యకుంట గంగమ్మ గంగ జాతర విశిష్టత గురించి భక్తులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలిసి వేషాలు ధరించి గంగ జాతర రోజు గంగమ్మను దర్శించుకుని పునీతులవుతామని తెలిపారు. మిగతా అన్ని విషయాలను గురించి భక్తులతో మరియు ఆలయ ఇవో మునికృష్ణతో టాప్ తెలుగు న్యూస్ ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. దర్శనం చేసుకొని కొంగళ్ళు నివేదించుకొని రాపు చీరలు ఇచ్చుకొని
పిల్లల కి పుల్లదండాలు పెట్టేసి వేయకడ తెలుసుకొని రక్షణంగా ఆయమ కటాక్షం పాత్రలు అవుతా ఉన్నారు ఆయమ కటాక్షం ఎప్పుడు ఉంది మన ఎందు దేశానికి శుభశంగా పెట్టుంది ఇటువంటి అరిష్టం లేకుండా కాపాడాలని ఆయమ్మని ఈ రోజు మేము కొట్టాలి వచ్చాము రెండు సంవత్సరాలుగా కరోనా కాలంలో రాలేకుండా ఇంట్లోనే దండం పెట్టుకున్నాము ఈ రోజు దర్శనం ఇచ్చింది మాట ఇచ్చిన దర్శనం కూడా మాకు సంతోషంగా ఉంది ఎటువంటి కొరత లేదు స్వామి మాకు ఏం కావాల్సిన పని ఏంటి ఆ దర్శన భాగ్యం మాకు ఈ కాళ్ళు చేతులు లక్షణంగా ఉండి ఆరోగ్యం లక్షణంగా రక్షించుకొని మాకు దర్శనానికి ఇంకా కొన్ని రోజులు ఇచ్చిందండి ఇంకా సంతోషిస్తాం 30 సంవత్సరాలుగా వస్తున్నారు अम्म दर्शन वस्तान स्वामी को स्वामी दक्ष्य चल चूस चल चूस कलेक्टर अव्वाला अम्म अमेरिका अव्वाला मन अट्ला बिडल लक्षण चूस बिडल लक्षण चूस प्रति देश देवालय इन देवाल दर्शन अपने श्रीनिवास मंडल चल चूस बिडल कष्ट लेकिन चूस తిరుపతి నుంచి వచ్చారమ్మా ఎన్నేళ్ళుగా వస్తున్నారమ్మా చిన్న బాబు ఉన్నట్టున్నారు చిన్న బాబుకు వేషం వేసినట్టున్నారు నాలుగు నెలలు బాబు ఏమన్నా కోరుకున్నారమ్మా ప్రతి సంవత్సరం ఇలాగనే మనము తిరుపతి నగరంలో ఉన్న తాతయ్య గుంట ఆలయం వద్ద మనం ఈ రోజు ఉన్నాము ముఖ్య ఉద్దేశం వచ్చి జాతర మహోత్సవాలు ఎలా ఉన్నాయనేసి చూసేదానికి వచ్చాము అలాగనే మన ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుంచి సుమారు 500 మీటర్ల సమీపంలో ఉన్న తాతయ్య గుంట ఆలయం వద్ద మనం ఈ రోజు ఉన్నాము మన ఆలయం ఒక ప్రాచీనత గురించి మనతోటి చెప్పడానికి మునికృష్ణయ్య ఈవో గారు ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఆలయం యొక్క ప్రాధాన్యత ఏమైంది సార్ తాతయ్య గుంట ఆలయం అమ్మవారి పేరు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవత అని ముఖ్యంగా తాతయ్య గుంట గంగమ్మ తల్లి అని ఏ విధంగా ఈ నామకరణం ఎలా జరిగింది అనే విషయం చెప్పండి సార్ కలియుగ వెంకటేశ్వర స్వామి చిన్న వయసులో కురుమనాలు తాతాచార్యులు అనేటటువంటి వారితో పడుకునే వారిని అప్పట్లో వారికి వెంకర్యాల కింద ఈ ఒక ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ ప్రదేశాన్ని ఆయన పరివేశించిన విధంగా అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిశారు స్వయంగా వెళ్ళడం ఉండడం చేత ఈ మహాతల్లికి తాతాచార్యులు ఆయన పేరు కాబట్టి తాతయ్య గుంటమ్మ అనే పేరుని నామకరణం చేసి అప్పటి నుంచి తిరుమలలు బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి గంగ జాతర అనేది జరగాలి అని ఆ రోజుల్లో వారి యొక్క ఆలోచన మనకు జాతరలు వచ్చాయని 7 రోజుల పాటు ఇక్కడ జాతర జరిగితే 9 రోజుల పాటు అన్నమైన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలాగే ఆ బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో ఈ 7 రోజులు కూడా అంత వైభవంగా ఇక్కడ కూడా గంగజాతర జరుగుతుంది సార్ ఇక్కడ ముఖ్యంగా ఆలయం ఒక ఎన్ని ఏళ్ళు చరిత్ర ఆలయం ఉన్నదనే విషయం ఆ ప్రత్యేకత అనేది మీ నోటి ద్వారా చెప్పండి 900 సంవత్సరాలు ఇంటి నుంచి ఆలయం ఉందనేది మనకి చెప్తుంది సుమారుగా అయితే అప్పటి నుంచి ఈ జాతరలు కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి అనేది పూర్వీకుల ద్వారా జరగదాన్ని లేదంటే ఈరోజు 15 ముందు జరిగినటువంటి వేషధారణ నగరంలో గంగమ్మ జాతర మహోత్సవం
ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, అలాగనే ఇక్కడ ముఖ్యంగా గోల్డెన్ ప్లాజ ఎండి గారు ఇక్కడ ఉన్నారు, ఏఎం ప్రభాకర్ గారు, వాళ్ళ నోటి నుంచి అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వేళ గంగమ్మ జాతర నెల నుంచి స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఈ కోవిడ్ వల్ల చాలామంది చాలా కోల్పోయినారు. కొన్ని అమ్మవారి దేవుళ్ళతో చాలామంది కోలుకున్నారు. కోలుకున్న దాంట్లో గ్రామదేవత అన్నింటిలో గంగమ్మ తల్లి. 2 సంవత్సరాల తర్వాత ఈవేళ మన తిరుపతి ఎమ్మెల్యే ఎంపీ కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన ఆధీనంలో ఇంకా నుంచి చాలా చక్కగా తిరుపతి పట్టణం మొత్తము కూడా పక్ష తోరణాలతో చాలా అమ్మిళ్ళు పోస్తూ చాలా మంది ఆయన కూడా సారు తీసుకొని తెచ్చారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అభినయ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ చుట్టుపక్కల పుట్టి చిన్నప్పటి నుంచి పెరిగినాము, చిన్నప్పుడు వేషాలు వేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక ఆన్యవాదిగా గంగమ్మ తల్లి చల్లని దీవెనలతో కాపాడుతుంది. అదేవిధంగా ఈసారి 2 సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత చల్లగా క్లైమేట్ కూడా చల్లగా ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి దశభాగ్యాలు కల్పిస్తూ అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. వేషధారణలు ఈ సంవత్సరం జరిగేటటువంటి వేషం రెండు ఒకటిగానే ఉన్నది. అంటే అప్పటి నుంచి ఈ ఆనవాయితీ అనేది ఒకటి ఉంది అనడానికి ఇదే నిదర్శనము. అలాగే ఈ జాతరని మార్పులు చేర్పులు అనేది ఏమీ లేకుండా ఆ కాలంలో అప్పుడు ఎవరైతే నిర్దేశించారో ఎలా జరగాలని, ఎలా చేయాలి, అమ్మవారు ఎలా పోవాలని నిర్దేశించిన ప్రకారం ఈ రోజుకి కూడా అలాగే అమ్మవారికి అప్పుడుగా కైకర్యాలని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క దేవాలయంలో కొన్ని మార్పులు చేర్పులు పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉండొచ్చు అని ఈ పురాతనమైనటువంటి దేవాలయాలు ఉంటాయి, అవిట్లో అప్పట్లోనే శాసనాలు రాయడము, విధి విధానాలని తెలియపరచడము అనేది ఉండడం వల్ల అటువంటి దేవాలయాల్లో మార్పులు చేర్పులు అనేటివి ఎక్కడ ఉండదండి. ఎవరు అంత ధైర్యంగా సాహసించే ప్రయత్నాన్ని ఇక్కడ చేయలేదు. సార్, మనకి ఇక్కడ ముఖ్యంగా జాతర అనేది విశిష్టత గురించి ముందుగా చాటింపు అనేది ఒకటి చేస్తారు. చాటింపు అంటే ఎలా చేస్తారు, ఆ ఒక విశేషాలు మీరు చెప్పగలరా? అమ్మవారికి సొంత అమ్మగారు ఊరు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామం అనేది ఊరుందండి. అది అమ్మగారు ఊరు అంటారు. అక్కడ పసుపు కుంకాలు వాళ్ళు జాతర జరుపుకొని పసుపు కుంకాలు వాళ్ళు మాకు ఇస్తే, మా దేవాలయానికి అమ్మవారికి ఇస్తే, ఆ పసుపు కుంకాలతో తిరుపతి హద్దుల్లో కైకలు కులస్తులు వచ్చే కాటింపు చేసి మరుసటి రోజు తెల్లవారుతో మంగళవారు ఉదయాన అమ్మవారి రూపానికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఒడిపాలు కట్టి జాతరని ఇక్కడ ప్రారంభించడం అనేది ఆనవాయితీ. ఈ చాటింపు ఇలా జరగాలి అని, ఎందుకంటే బుధవారం నుంచి అంటే మంగళవారం జరుగుతుంది కాబట్టి ఏ సంవత్సరమైనా మంగళవారం అనేది చాటింపు, బుధవారం అనేది వేషాలు వేసుకోవడానికి మొదలవుతుంది అనే ఒక సూచిక చాటింపు అనే కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అక్కడ నుంచి వేషధారణతో 6 రోజుల పాటు వేషధారణ జరుగుతుంది. 7వ రోజు అతి వైభవంగా అమ్మవారు దర్శనం వచ్చి భక్తులందరికీ కోరుకుంటారు. ముఖ్యమైన వేషధారణ, వేషధారణ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణ అమ్మవారి జాతరలో ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యత గురించి. ముగ్గు వేషం అంటారు ఈ వేషాలు వేయడానికి. తర్వాత మాతంగి వేషం అని అంటారు. మళ్ళీ ఇలా కాకుండా ఈ పౌరాణిక వేషాలతో కొన్ని స్త్రీ పురుషుడు కాకుండా ఉండే వేషాలతో కొన్ని, అలాగే ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు పురుషులు వేషం వేసుకోవడము, పురుషులు స్త్రీలు వేషం వేసుకోవడము, ఇవి ఈ జాతరలో జరిగేటువంటి వేషాలు అని దీనికి ఒక మూలమైనటువంటిది ఒక కథ ఉందండి. అదేంటంటే అప్పట్లో ఈ గ్రామాన్ని పాలించేటటువంటి పాలేగాడు కన్నెలని హింసిస్తా ఏ కన్నె కనిపించినా కన్నెని తినబట్టడం అక్కడ జరుగుతూ ఉండేటువంటి కాలంలో
అమ్మవారిని చూసి కూడా ఏం కూడా ఒక సాధారణమైన కన్నీరుని ఆమె కూడా తాగడం జరిగిందని తెలిసింది అప్పుడు ఆమె స్వరూపాన్ని చూసి తట్టుకోలేక పారిపోతాడు ఆమెని వదించడానికి కోసమనే ఈ 7 రోజుల పాటు దుష్టులని దుర్మార్గులని దుష్ట సంహారణ చేయాలని ఉద్దేశంతోనే ఆమె ఇన్ని వేషాలు వేసుకొని రాష్ట్ర వేషంలో ఆ బాలయగాన్ని వదించిన తర్వాత విశ్వరూపం కలిసి దిస్తుంది ఆ విశ్వరూపాన్ని ఆ భక్తులు చూడలేకపోతారన్న ఒక భయభాన్ని చెందారని దీంతో వైకాల కులస్థులు మంగళవారం రోజు శనివారజామున ఆ విశ్వరూప దర్శనం ఉంటుంది లాస్ట్లో జాతర విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు ఆలయ చరిత్ర గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ఆలయం సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం అంటే తిరుపతి నగర వాసులకు ప్రతి ఒక్కరికి జాతర మహోత్సవం అంటే నలముల విశాల నుంచి ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ జాతరలో అనేక మంది ప్రజల్ని చూస్తూనే ఉన్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణ అలాగనే కాకుండా దుత్తలు దుంతలు అనేసి నెత్తి మీద పెట్టుకొని ఆ 3 సార్లు ఆలయం చుట్టూ ప్రాంగణంలో తిరిగి ఈ విధంగా వాళ్ళ ఒక ఆచారంగా మనము చెప్పుకోవచ్చు తిరుపతి శ్రీ బాలాజీ జిల్లా బాలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ టాప్ తెలుగు న్యూస్.